ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు సజ్జల. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరిపిన అనంతరం మాట్లాడిన ఆయన కరోనా కారణంగా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయని తెలిపారు. పీఆర్సీ, పెన్షన్లు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని స్పష్టం చేశారు సజ్జల. ఇంటిరిమ్ రిలీఫ్ ఐఆర్ డిక్లేర్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను హామీ ఇచ్చాడో అది అది ఆర్థికంగా పెనుభారం అయినప్పటికీ హామీ ఇచ్చినందువల్ల దాన్ని నెరవేర్చారు. నెరవేర్చినందువల్ల ఆల్రెడీ ఎంప్లాయీస్కు సంబంధించినంత వరకు ఐఆర్ ఇస్తున్నామనే దాంతో దీని ఇంప్లిమెంటేషన్ కొంచెం డిలే అవుతూ వచ్చింది. తర్వాత సో దానికి సంబంధించి కూడా చాలా కాలం అయింది, ఏదో ఒకటి తేల్చాలని వీళ్ళందరూ వచ్చారు. నిన్న అందరూ వచ్చి నాయకులందరూ వస్తే కలిసి కూర్చున్నాం, ఈరోజు కూడా డిస్కస్ చేశాను. సో దీనికి సంబంధించి ఈ నెల ఇంకా ఇనిషియేట్ చేస్తారు, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం. వీళ్ళందరినీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కానీ యూనియన్ నాయకులతో కానీ పీఆర్సీది వీలైనంతవరకు ఈ నెలాఖరులోగా క్లోజ్ చేసేయాలనేది ఆలోచన చర్చలు జరుపుతున్నాం. కాబట్టి ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో భాగంగానే చాలా కాలంగా సుదీర్ఘకాలంగా వీళ్ళ డిమాండ్ మెయిన్ అయిన పీఆర్సీకి సంబంధించినంత వరకు, అలాగే మన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు దానికి సంబంధించి ఇలాంటి డిమాండ్లు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. వాటి ఏదో ఒకటి రిజాల్వ్ చేయడం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినంత ఒక రెగ్యులరైజేషన్ ఆ ప్రాసెస్, ఏదైతే హామీ ఇచ్చినవి ఉన్నాయో దాని మీద కూడా ఏదో ఒకటి తీసుకోవాలనేది వీళ్ళు అడుగుతున్నారు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీలు మార్పులు రావడం, మళ్ళీ కొంత డిలే జరగడం, ఈలోగా అన్నిటికంటే పెద్ద కారణం ఈ కోవిడ్ సంవత్సరం ఉన్నారు పైగా లాగేసింది అందరినీ.